ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోడి పందాల బరులు రెడీ అయ్యాయి. కోనసీమలో పందాలకు భారీ ఏర్పాట్లు చేశారు. తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల వ్యాప్తంగా వేలాది బరులు సిద్ధం చేశారు. కోడి పందాల బరులకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అయ్యప్ప స్వామి అందిస్తారు. జిల్లాలోని రాజానగరం నియోజకవర్గంలోని మధురపూడి గ్రామంలో ఉన్నాం. ఒకసారి ఈ కోడిపందాల బరులకు సంబంధించి కూడా పరిశీలన చేద్దాం. ప్రతి ఏడాది కూడా కోడిపందాల నిర్వహణకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అడ్డుకుంటామని పోలీసులు మొదటి నుంచి చెబుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా కోడిపందాల బరులు నిర్వహణ యథావిధిగా కొనసాగుతూ ఉంటుంది. సంక్రాంతి అంటేనే కోడిపందాలు, కోడిపందాలు అంటేనే సంక్రాంతి అన్నట్టుగా పూర్తి స్థాయిలో, భారీ స్థాయిలో కోడిపందాల నిర్వహణ కొనసాగిస్తూ ఉంటారు. అమలాపురం నియోజకవర్గంలో సుమారు 4 చోట్ల, అదేవిధంగా ముమ్మడివారం నియోజకవర్గంలో 6 చోట్ల, రాజుల నియోజకవర్గం 8 చోట్ల బరి నిర్వహణ కూడా దాదాపుగా సిద్ధం చేయడం కూడా జరిగింది. రాజానగరం నియోజకవర్గంలోని మధురపూడి గ్రామంలో ఉన్నటువంటి భారీ బరి వద్ద ఉండడం కూడా జరిగింది. పూర్తి స్థాయిలో ఈ బరికి సంబంధించి కూడా ఏర్పాటు కూడా చాలా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కోడి పందాల నిర్వహణకు సంబంధించి కూడా ఎవరు కూడా లోపలికి రాకుండా ఈ ఫినిషింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇటు తూర్పుగోదావరి జిల్లాతో పాటు, అటు కోనసీమ జిల్లాతో పాటు, ఇటు కాకినాడ జిల్లాలో మొత్తం ముమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 400 నుండి 450 చోట్ల బరిలను ఏర్పాటు చేసి సుమారుగా 500 కోట్ల రూపాయల కోడి పందాల లావాదేవీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికు దాదాపుగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కోడి పందాల బరిల సంఖ్య కూడా దాదాపుగా పెరగడం కూడా జరిగింది. అదేవిధంగా స్వైపింగ్ మిషన్ కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు ఏదైతే స్వైపింగ్ మిషన్లో కూడా లావాదేవీలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మనం ఒకసారి విధుల్లో చూసుకుంటే దాదాపుగా కోడి పందాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. రేపు భోగి పండుగ సందర్భంగా కోడి పందాలు ప్రారంభిస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల పాటు కూడా కోడి పందాల నిర్వహణకు ఏర్పాట్లని దాదాపుగా పూర్తి చేయడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఏడాది కూడా కోడి పందాల నిర్వహణకు సంబంధించి కూడా పోలీసు అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా ముందస్తుగా అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేయడం, దానికి అనుగుణంగానే కోడి పందాల నిర్వహణ కొనసాగుతూ ఉంది. అయితే ఈ ఏడాది కూడా సంక్రాంతి బరిలో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఇప్పటికే కోడి పందాల నిర్వహణకు సంబంధించి ప్రధానంగా కోనసీమ జిల్లా వ్యాప్తంగా సుమారుగా 200 చోట్ల బరులు, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 200 చోట్ల, కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 112 చోట్ల బరిలను ఏర్పాటు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 500 చోట్ల బరిలను ఏర్పాటు చేసి కోట్లాది రూపాయల లావాదేవీలకు సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రతి ఏడాది కూడా సంక్రాంతి పండుగ జరిగే సమయంలో కోడి పందాలను అడ్డుకుంటామని ఇటు పోలీసు అధికారులతో పాటు అటు రెవెన్యూ అధికారులు కూడా చెబుతూనే ఉంటారు. ఎట్టకేలకు ఈ ఏడాది కూడా సంక్రాంతి బరిలో ఖచ్చితంగా కోడే గెలుస్తుంది, కాకి ఓడిపోతుందని చెప్పి బహిరంగంగానే చాలామంది ప్రకటన చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసు అధికారుల వైఖరిపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సంప్రదాయ ముసుగులో కోట్లాది రూపాయల లావాదేవీలకు ఆజ్యం పోస్తూ కూడా కోడి పందాల నిర్వహణ ప్రతి ఏడాది కొనసాగిస్తున్నారు. మరోసారి కూడా ఈ ఏడాది కూడా కోడి పందాల బరిలో కోడే గెలిచే అవకాశం ఉందని చెప్పి చెబుతున్నారు. కెమెరా పర్సన్ సత్యప్రదేశ్ టీవీ ఫైవ్ తూర్పుగోదావరి జిల్లా నుంచి.